భారతదేశంలో సగటున ఏడాదికి సరాసరిన 400,000 మంది ప్రజలు అతిసార వ్యాధితో మరణిస్తున్నారు. సురక్షితమైన తాగునీరు అందరికీ లభించకపోవడమే ఈ మరణాలకు కారణమని స్వయంగా కేంద్ర ప్రభుత్వమే వెల్లడించింది. భారత ప్రభుత్వ ఆధ్వర్యంలోని జల్ జీవన్ మిషన్ గణాంకాలను పరిశీలిస్తే పరిస్థితి ఎంత ఆందోళనకరంగా ఉందో ఇట్టే అర్థమవుతుంది. ముఖ్యంగా గ్రామాల్లో తాగునీటి సమస్య అధికంగా ఉండటంతో పాటు దొరికే నీరు సైతం కలుషితమయ్యి ఉంటుంది. ఈ కారణాలతోనే అతిసార మరణాలు దేశంలో అధిక స్థాయిలో నమోదవుతున్నాయి. ఇక అతిసార సోకి కోలుకున్న వారి సంఖ్య చెప్పవలసిన అవసరం లేదు. మరిందుకు పరిష్కారం ఏమిటి? ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా గ్రామీణులకు శుద్ధి చేసిన తాగునీటిని అందుబాటులోకి తీసుకురావడం ద్వారానే ఆ మరణాలను నివారించవచ్చు. ఇదే విషయాన్ని జల్ జీవన్ మిషన్ తన నివేదికలో సైతం స్పష్టంగా పేర్కొంది. గాలి ఎంత ముఖ్యమో అదే విధంగా నీరు కూడా మానవునికి అంతే ముఖ్యమైనది కదా. దేశంలో 130 కోట్ల మంది జనాభా ఉంటే అందులో ఇప్పటికీ 74 కోట్ల మందికి సరైన పారిశుద్ధ సౌకర్యాలు అందుబాటులో లేవు. ఇక పారిశుద్ధ్యం అనేది తాగునీటితో అంతర్లీనంగా పనివేసుకొని ఉంటుంది. ఈ పరిస్థితి నుంచి ప్రజలను సంరక్షించేందుకే 2019లో కేంద్ర ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ను ప్రారంభించింది. అంతకు ముందున్న ప్రభుత్వాలు కూడా తాగునీటి పథకాల కోసం అదే తరహా కార్యక్రమాలను అమలు చేశాయి. సమాంతరంగా వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తాగునీటి పథకాల నిర్మాణానికి అనేక కార్యక్రమాలను చేపట్టాయి. ఫలితంగా 2022 చివరి నాటికి గ్రామీణ ప్రాంతాల్లో 62% మంది ప్రజలకు రక్షిత తాగునీరు అందుబాటులోకి వచ్చింది. భూగర్భ జలాలపై ప్రజలు ఆధారపడినంత కాలం త్రాగునీటి సమస్య పరిష్కారం కాకపోగా వివిధ రోగాల బారిన పడడమే కాకుండా మరణాలు కూడా సంభవిస్తున్నాయి. ఈ పరిస్థితి నుంచి బయటపడేందుకే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పంపింగ్, శుద్ధి చేయటం, పైపుల ద్వారా సరఫరా చేయటం లాంటి కార్యక్రమాల ద్వారా త్రాగునీరు అందించడానికి ప్రాధాన్యతనిస్తున్నాయి. ఈ క్రమంలోనే దేశంలోనే పేరు ప్రఖ్యాతులు గాంచిన మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ తాగునీటి పథకాల నిర్మాణంలో తన వంతు పాత్రను సమర్థవంతంగా నిర్వహిస్తూ ప్రజల అవసరాలు తీర్చే విధంగా చేయూతనిస్తోంది. గత 3 దశాబ్దాలుగా నీటి పంపింగ్, సరఫరా, శుద్ధి చేసి ప్రభుత్వాలకు అందించడం ద్వారా ప్రజలకు తాగునీరు సమర్థవంతంగా పంపిణీ అయ్యే విధంగా కృషి చేస్తోంది. అంతర్జాతీయ స్థాయిలో కూడా ఆఫ్రికా ఖండంలో తాగునీటి పథకాలను మెగా ఇంజనీరింగ్ నిర్మిస్తోంది. ఇప్పటిదాకా దాదాపు 4 కోట్ల కుటుంబాలకు ప్రత్యక్షంగా తాగునీరుని అందించే పథకాలను ఈ సంస్థ నిర్మించింది. దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో 20 కోట్ల కుటుంబాలు ఉండగా వారిలో దాదాపు 15 కోట్ల కుటుంబాలకు కుళాయిల ద్వారా నీరు సరఫరా అవుతోంది. ఈ కృషిలో సంస్థ అగ్రభాగంలో ఉంది. దేశవ్యాప్తంగా 20 రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, ఒరిస్సా, బీహార్, ఉత్తరప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల్లో 100ల సంఖ్యలో తాగునీటి పథకాలను నిర్మించి సమర్థవంతంగా నిర్వహించి తదనంతరం ప్రభుత్వాలకు విజయవంతంగా అప్పగించింది. తెలంగాణలో వాటర్ గ్రిడ్లు నిర్మించిన
గుజరాత్లో సమగ్ర తాగునీటి పథకాలు పూర్తి చేసిన, కర్ణాటకలో భారీ తాగునీటి పథకాలు చేపట్టిన, ఆంధ్రప్రదేశ్లో ఉద్దానం ప్రాంతానికి స్వచ్ఛమైన తాగునీరు అందించిన, ఒరిస్సాలో బల్క్ వాటర్ సప్లై స్కీమ్లు నిర్మించి విజయవంతం చేసిన వాటి వెనుక ఈ సంస్థే ఉంది. తెలంగాణ రాష్ట్రంలోనే దాదాపు 2.5 కోట్ల కుటుంబాలకు తాగునీరు అందించే పథకాలను ఈ సంస్థ నిర్మించింది. అందులో మిషన్ భగీరథ కింద గ్రామీణ ప్రాంతాల్లో 70 లక్షల కుటుంబాలకు తాగునీరు అందుతోంది. హైదరాబాద్ మహానగరంలో గోదావరి, కృష్ణా నదులపై చేపట్టిన తాగునీటి పథకాల ద్వారా 25 లక్షల మందికి నీటిని సరఫరా చేస్తున్నారు. మిషన్ భగీరథలో 32 జిల్లాల్లోనూ 26 పథకాలు చేపట్టగా, అందులో 16 పథకాలను ఈ సంస్థ పూర్తి చేసి విజయవంతంగా నిర్వహిస్తోంది. ఇందుకోసం పైపింగ్ నెట్వర్క్ను ఏర్పాటు చేయగా, అందులో 50,000 కిలోమీటర్లకు పైగా పైపులను ఏర్పాటు చేసింది. పైపులతో పాటు నీటిని సేకరించే పంపింగ్ కేంద్రాలు, నీటి శుద్ధి ప్లాంట్లు, వివిధ రకాల నీటి నిల్వ జలాశయాలు ఈ పథకంలో ప్రధానంగా అమల్లోకొచ్చాయి. ఇంత పెద్ద స్థాయిలో తాగునీటి నెట్వర్కింగ్ ఏర్పాటు చేయడం దేశంలోనే ఇంతవరకు ఎక్కడ సాధ్యం కాలేదు. ఒక్క గజ్వేల్ తాగునీటి పథకంలోనే అతిపెద్ద నీటి పంపింగ్ పైప్లైన్ను వేసింది. ఇది భూమి వ్యాసం కన్నా ఎక్కువ. భూగ్రహ వ్యాసం 12,742 కిలోమీటర్లు కాగా, ఎంఏఎల్ వేసిన ప్రధాన పైప్లైను అంతకన్నా 2 ఇంతలు ఎక్కువ. ఇక్కడ ప్రధాన పైప్లైన్ను 8 నెలల్లో వేసిందంటే ఈ సంస్థ శక్తి సామర్థ్యాలు, ఇంజనీరింగ్ నైపుణ్యం, యాజమాన్య పర్యవేక్షణ ఎంత గొప్పదో ఇట్టే అర్థమవుతోంది. హైదరాబాద్ నగరానికి గోదావరి నది నుంచి తాగునీరు అందించేందుకు అవసరమైన పథకాన్ని నిర్మించింది. ఇందుకోసం ఏషియాలోనే అతిపెద్దదైన నీటి శుద్ధి ప్లాంట్ను 735 మిలియన్ లీటర్ల రోజువారీ సామర్థ్యంతో పూర్తి చేయడం ద్వారా రికార్డుకెక్కింది. అదేవిధంగా నాగార్జున సాగర్ నుంచి నీటిని నగరానికి అందించే విధంగా 3 దశల వారీగా చేపట్టిన తాగునీటి పథకాల్లోనూ ఈ సంస్థ అగ్రభాగంలో ఉండి పనిచేసింది. ఒరిస్సా రాజధాని భువనేశ్వర్ తాగునీటి అవసరాలను తీర్చే విధంగా బల్క్ వాటర్ సప్లై ప్రాజెక్టును పూర్తి చేసి విజయవంతంగా నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా 7 జలాశయాలను నిర్మించింది. ఫలితంగా ఇక్కడి నుంచి 15 లక్షల మంది ప్రజలకు తాగునీటిని ప్రభుత్వం వివిధ పథకాల ద్వారా అందిస్తోంది. త్రాగునీటి సమస్య కారణంగా కిడ్నీ వ్యాధికి గురై మరణాలు సంభవిస్తూ ఉండడంతో ఈ సమస్యను పరిష్కరించేందుకు ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాలో నిర్మించిన ఉద్దానం త్రాగునీటి పథకం మరో ప్రత్యేకత సంతరించుకుంది. ఇక్కడ నిమిషానికి 28,000 లీటర్ల నీటిని పంపు చేసే విధంగా భారీ పథకాన్ని పూర్తి చేశారు. ఫలితంగా దేశంలో ఎక్కడా లేని విధంగా తొలిసారిగా ప్రతి వ్యక్తికి రోజుకు 100 లీటర్ల త్రాగునీరు అందించే ప్రణాళిక అమల్లోకొచ్చింది. బీహార్లో వరద నీటిని శుద్ధి చేసి గ్రామాలకు సరఫరా చేసే విధంగా భారీ తాగునీటి పథకం పూర్తి చేయడం ద్వారా రాజ్గీర్, గయా, బోధ్ గయా, నవాడా ప్రాంతాలు ప్రస్తుతం తాగునీటితో పులకరిస్తున్నాయి. గంగానది పక్కనే ఉన్న
నీటి సమస్యతో అల్లాడుతున్న ఈ ప్రాంతాలకు ఇప్పటికి పరిష్కారం లభించింది. కర్ణాటకలోని తీవ్ర కరువుతో తాగునీటి సమస్య ఎదుర్కొంటున్న చిత్రదుర్గం ప్రాంతంలో నీటి సమస్య పరిష్కారానికి పావగడ డ్రింకింగ్ వాటర్ సప్లై పేరుతో భారీ నిర్మాణాలు పూర్తి చేస్తోంది. ఫలితంగా 1200 గ్రామాలకు తుంగభద్ర జలాశయం నుంచి నీరు అందుతుంది. ఇక్కడి నుంచి 182 మిలియన్ లీటర్ల నీటిని ప్రతిరోజు పంప్ చేస్తారు. దీంతో పాటు కర్ణాటకలో పుళ్ళళ్ళి, గుందల్పేట, చామరాజనగర్, అరిసికెర, ఆదిచుంచనగిరి తాగునీటి పథకాలైన లక్ష్యం మేరకు పూర్తి చేసి నీరందించడమే ప్రధాన లక్ష్యం. గుజరాత్లోని కచ్, ఛత్తీస్గఢ్లోని దంతెవాడ లాంటి పథకాలెన్నో సకాలంలో పూర్తి చేసిన ఘనత ఎంఈఐఎల్ సంస్థ సొంతం చేసుకుంది. దేశవ్యాప్తంగా సంస్థ నిర్మించిన తాగునీటి ప్రాజెక్టులు దశాబ్దాల పాటు నీరందించేలా ఆధునిక పరిజ్ఞానంతో నిర్మించడమే కాదు, నిర్వహణలోనూ ఎటువంటి అవాంతరాలు రాకుండా సమర్థవంతంగా పనిచేయగల చరిత్ర సంస్థది. సరైన తాగునీరు అందకపోవడం సైతం అంధకారంలో జీవించడంతో సమానమని దృఢంగా భావించే మా ఈ సంస్థ ఆ నీటి చీకట్లను పారదోలే వెలుగైన తాగునీటి పథకాలను నిర్మిస్తూ సగర్వంగా నిలుస్తోంది.